ఎప్పుడైతే తినటం తిరగటం ఆపుతామో అప్పుడు క్లీన్ చేస్తూ ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? సూర్యాస్తం అయిపోతుంది. ధర్మం ప్రకారం ఆ టైంలో మనం తినకూడదు తిరగకూడదు. నువ్వు ఆపవయ్యా, నేను క్లీనింగ్ చేయటం మొదలెడతాను అంటాం. మనం ఆపితేగా తెల్లవార్లు ఆడిస్తుంటే 24 గంటల జీర్ణ కోసం పనిచేసినంతసేపు ఎనర్జీస్ అక్కడ వేస్ట్ అవుతున్నాయి కదా. క్లీనింగ్ రిపేర్ చేసుకోవడానికి ఇక ఎనర్జీ దొరకక అలా క్లీనింగ్ రిపేర్ పెండింగ్ పెట్టేస్తుంది. అందుచేత మన శరీరానికి ప్రతిరోజు రెస్ట్ కావాలి. ఆ రెస్ట్ పీరియడే మన రక్షించే పీరియడ్. ఎన్ని గంటలైతే రెస్ట్ ఇస్తారో అన్ని గంటలు రక్షణ వ్యవస్థ ఈ శరీరం చేపడుతుంది. ఈ ప్రకృతిలో ఉన్న ధర్మాన్ని చూస్తే పగలు 12 గంటలు తిని తిరిగే జీవులు రాత్రి 12 గంటల రెస్ట్లో ఈ పగలు 12 గంటలు వచ్చిన వేస్ట్ అంతటిని తెల్లవార్లు రాత్రి 12 గంటల్లో రిపేర్ క్లీనింగ్ చేసేసి రేపు ఉదయానికి బాడీ ఫ్రెష్ అయిపోతుంది. రాత్రి 12 గంటలు తిని తిరిగే జీవులకి పగలు 12 గంటల రెస్ట్లో అలా రిపేర్ క్లీనింగ్ అయిపోతుంది. మన విషయానికి వస్తే పగలు రాత్రులు ఏ టైం మనం ఇస్తున్నామని రిపేర్ క్లీనింగ్ అవుతుంది. రోజు రోజుకి ఎంత పేరుకుంటుందో ఒకసారి చూడండి. మనం ఉదయం 7 ఇంటికి మొదలెట్టినాం, రాత్రి పూట 10 ఇంటి వరకు తింటున్నాం, ఆ తిన్నది అడిగేసరికి 4 అవుతున్నది అనుకున్నాం. తెల్లవారుజామున 4 గంటలకి మీరు తిన్న ఆహారాన్ని రిపేరు క్లీనింగ్, మీ లోపలికి వెళ్ళిన వాటిని రిపేరు క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. 4 గంటల నుంచి మీరు ఉదయం పూట 7 గంటల వరకు ఏమీ తినరు. 3 అవర్స్ రిపేర్ క్లీనింగ్ చేస్తుంది మీ సిస్టమ్ మిమ్మల్ని. 12 గంటలు చేయవలసింది 3 అవర్స్ చేస్తే మరి మిగతా 9 అవర్స్ రిపేర్ క్లీనింగ్, 9 అవర్స్ రీఛార్జింగ్ అవ్వాల్సిన పార్ట్స్ అన్ని రీఛార్జింగ్ అవుతాయా? అందుకని ప్రతిరోజు 8-9 అవర్స్ మనం ఈ బాడీకి రిపేర్ క్లీనింగ్ పూర్తిగా జరగకుండా అడ్డుపడుతున్నాం. ఈ 9-10 గంటలు రెస్ట్ ఇవ్వకుండా ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని స్ట్రెయిన్ అయ్యేటట్టుగా అడ్డుపడుతున్నాం. ఇదే మన జబ్బులకి ప్రధానమైన కారణం. ఈ ప్రకృతిలో జీవులన్నింటినీ గమనించండి. డాక్టర్ కానీ, హాస్పిటల్ కానీ, మందులు కానీ వాటికి అవసరం లేకుండా సవ్యంగా జీవనాన్ని సాగిస్తున్నాయంటే ఎవరు రక్షిస్తున్నారండి వాటన్నిటినీ? ఎవరు క్లీన్ చేస్తున్నారండి వాటన్నిటినీ? మనం కట్టుకున్న ఇల్లు మనం తుడుచుకోవాలి, కానీ దీన్ని మనం కట్టాలా? దీన్ని మనం తయారు చేయాలా? పుట్టుకతో ఈ శరీరానికి ఒక సహజ గుణం వచ్చింది. తనంతటి తాను క్లీన్ చేసుకుంటుంది, తనంతటి తాను రిపేర్ చేసుకుంటుంది. మనం అవకాశం ఇస్తే అది జరుగుతుంది. మన శరీరానికి మనమే అడ్డుపడుతుంటే ఎవరు క్లీన్ చేస్తారండి లోపల? అందుచేత ఈ పేరుకున్న వేస్టే మన బాడీలో రోగ పదార్థంగా మారుతుంది. ఆ రోగ పదార్థం నుంచి రోగ క్రిములు పుడతాయి. ఆ రోగ క్రిములు శరీరంలో దాడి చేసి రకరకాల రోగాలు పుట్టిస్తాయి. ఆ రోగ క్రిములు ఒక్కొక్క పార్ట్ మీద దాడి చేస్తే ఆ పార్ట్కి ఇన్ఫెక్షన్ అని పేరు పెట్టారు, ఆ పార్ట్కి ఒక జబ్బు పేరు పెట్టారంతే. దానికి మనం వైద్యం చేయించుకుంటున్నాం. ఇలా అవయవాలపైన దాడి జరగకూడదన్న, ఈ శరీరంలో రక్షణ వ్యవస్థ బలంగా ఉండాలన్న, ఏ రోజు జరగవలసిన క్లీనింగ్ ఆ రోజు జరగవలసిందే, ఏ రోజు ఇవ్వవలసిన రెస్ట్ ఆ రోజు ఇవ్వవలసిందే. ఇలా జరిగినప్పుడు ఈ శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఏ దుమ్ము ధూళి, గాలి, నీరు, ఆహారాలు మారినా దాన్ని తిప్పికొట్టే సామర్థ్యం మన శరీరానికి అప్పుడు ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే తరువాత విషయం, రోగ నిరోధక శక్తి 6 గంటలకల్లా తినేస్తే ఎలా పెరుగుతుందో చూద్దాం. మనం ప్రతిరోజు ప్రొద్దుపోయి తిన్నామనుకోండి,
రోజుకు 2 గంటలు 3 గంటలే రిపేర్ క్లీనింగ్ జరుగుతున్నది. 9 గంటలు జరగాల్సిన రిపేర్ క్లీనింగ్ మైనస్ అయిపోతుంది. అవయవాలు రెస్ట్ తీసుకోవాల్సిన టైం కూడా 9 అవర్స్ 8 అవర్స్ మిస్ అవుతున్నాయి. ఈ బయటకు పోవలసిన వ్యర్థ పదార్థాలన్నీ లోపల పేరుకుని అనేక రకాల ఇబ్బందికరమైన హాని కలిగించే వాటి అన్నింటిని పుట్టిస్తే మనకు రకరకాల సమస్యలు వస్తున్నాయి అనుకున్నాం కదా. వీటన్నిటి నుంచి శరీరం రక్షించాలంటే మనలో ఉన్న రక్షణ వ్యవస్థ అంతా దీని నుంచి కాపాడటానికి నిరంతరం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మన లోపల పుట్టించే వాటినే మన శరీరం కాపాడుకోవడానికి ఎనర్జీని అంతా వేస్ట్ చేస్తుంటే ఇక బయట గాలిలో త్రాగిన నీటిలో తిన్న ఆహారంలో ఈ ప్రకృతిలో ఉన్న కాలుష్యాన్ని నుంచి రక్షించడానికి ఈ శరీరానికి శక్తి ఎక్కడి నుంచి రావాలండి? ఎంత శక్తి అని ఉంటుంది? మన ఇంట్లోనే దొంగలుండి ఇంట్లో వస్తుండే దొంగలిస్తుంటే ఇక దొంగతనాన్ని కనిపెట్టడం ఎంత కష్టమో చూడండి, అరికట్టడం ఎంత కష్టమో చూడండి. అందుకని అంటారు ఇంటిలో దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేడని. మన లోపల పుట్టించే వాటినే మన శరీరం రక్షించుకోవడానికి సతమతమైపోతూ ఉంటే ఇక బయట నుంచి రక్షించడానికి ఎంత ఎనర్జీ మిగులుతుందని. అందుకని మనందరికీ పుట్టుకతో ఎంత రోగ నిరోధక వ్యవస్థ ఉంది, కానీ మనం ఆ వ్యవస్థ అంతటిని చిన్న చిన్న విషయాల దగ్గర బాడీ వేస్ట్ చేసుకునేటట్టుగా ఎట్లా ప్రవర్తిస్తున్నాం? అదే మీరు పెందలగడ తినేసి బాడీకి వేస్ట్ని మిగల్చకపోతే ఆ వేస్ట్ నుంచి ఏం పుట్టవు, పుట్టకపోతే వాటి నుంచి ఫైట్ చేయాల్సిన ఎనర్జీ అంతా పొదుపే కదండి. ఈ ఎనర్జీ అంతా మన ప్రకృతిలో ఎటు తిరిగినా ఏది పీల్చినా ఏది త్రాగినా దాని నుంచి రక్షించటానికి నిరంతరం కాపలాగాస్తూ ఉంటుంది అన్నమాట. మరి ఈ ప్రకృతిలో చూడండి, జీవులను చూస్తే పచ్చటి నీళ్లు తాగుతాయి గేదెలు మేకలు ఆవులు, మనలాగా ఫిల్టర్ చేసి కాచలార్చిని త్రాగవే. మరి వాటికి మనలాగా టైఫాయిడ్లు వాంతులు జాండీసులు రావట్లేదే? ఆహారాన్ని కడగవే, మూతిని కడగవే, చేతిని కడగవే, దుమ్ము ధూళితో అన్న వాటిని తింటున్నాయే, అయినా వాటికి మనలాగా ఇన్ఫెక్షన్స్ నీళ్ళ విరోచనాలు వాంతులు ఇంకోటి ఏదో సమస్య రావట్లేదు ఎక్కువగా. అలాగే ఈ శరీరంలో చూసుకుంటే ఆ ఇతర జీవులకి మరి అనేక ఊళ్ళు మారుతూ ఉంటాయి, అయినా సమస్య రావట్లేదు. మరి ఇలా అంతా దోషమున్న వాటిని తింటున్నా దాన్ని రక్షించే సామర్థ్యం ఈ శరీరానికి వాటికంత ఉన్నప్పుడు మనకెందుకు ఉండదు? మనకి ఉండి మనం ఆ శక్తి అంతటిని వృధా చేసేసుకుంటున్నాం ప్రతిరోజున ఈ శరీరాన్ని వాడుకోవటం చేతగాక. అందుచేత ఎవరైతే పెందలకడే భోజనం చేస్తారో వారికి రాత్రి 9-10 గంటలకల్లా ఆహారం అరిగిపోతే ఆ 9-10 గంటల నుంచి రేపు ఉదయం మనం 7-8 గంటల వరకు టిఫిన్ చేయకుండా అప్పటి వరకు రెస్ట్ ఇస్తే ఈ 10 గంటలు 11 గంటలు కనీసం 12 గంటల రెస్ట్లో ఈ బాడీ ఏ రోజు క్లీనింగ్ ఆ రోజు, ఏ రోజు రిపేర్ ఆ రోజు చేసేసి మీ బాడీని లోపల పరిశుభ్రంగా ఉంచుతుంది. ఆ పరిశుభ్రమైన వాతావరణం ఉన్న ఈ శరీరంలో ఈ కణజాలం సమర్థవంతంగా వాటి డ్యూటీని సవ్యంగా చేయగలుగుతుంది. అప్పుడే మనం ఈ ప్రయాణాన్ని హాయిగా ఈ భూమి మీద సాగించగలుగుతాం. అందుచేత మనలో రోగ నిరోధక వ్యవస్థ పెరగాలంటే మనం ప్రకృతికి దగ్గరగా జీవించాలి. కాబట్టి పెందలకడనే భోజనం చేస్తే ఎంతో మంచిది. మన పూర్వీకుల వలె మనం కొన్ని ఇలాంటి మంచి అలవాట్లు ఈ రోజుల్లో కాస్త సమయాన్ని కుదుర్చుకుని అడ్జస్ట్ చేసుకుని తినగలిగితే మళ్ళీ ఆరోగ్యాన్ని తేలిగ్గా పొందొచ్చు. ఇలా ఆలోచించుకుంటూ మనకు కుదరదనుకుంటే ఎవరికీ సాధ్యపడదు, కానీ మనం కుదుర్చుకుంటే సాధ్యపడింది ఏముంటుంది చెప్పండి?
తిరిగితే 9-10 గంటల వరకు తిరిగిన శరీరం అంతగా దెబ్బతినదు, ఇబ్బంది పడదు. కానీ తింటే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. జీర్ణకోశంలో పని నడిచినంతసేపు అనేక ఇతర అవయవాలకు చాలా పని ఉంటుంది. చూడండి, ఆడవారికి వంటగదిలో పనున్నంతసేపు ఏ పని చేయటానికి ఇంకా సమయం కుదరదు. అక్కడ పని ఉంటే అనేక పనులు ముడిపడి ఉంటాయి దానికి, మనకు కూడా అలాగే. అందుచేత పెందలకడే తినేయటం అనేది శరీరానంతటికి ఒక రక్షణ వ్యవస్థను బలంగా చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం. కాబట్టి మనందరం మళ్ళీ కాస్త సమయాన్ని కుదుర్చుకుని ఈ ఆలోచన మార్చుకుని తినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం పెందలకాడే భోజనం చేసి రాత్రిపూట శరీరానికి తొందరగా విశ్రాంతినిస్తే ఆ విశ్రాంతిలో 24 గంటలు పనిచేసే అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు ఎలా రెస్ట్ తీసుకుంటాయో ఇప్పుడు ఆలోచించేద్దాం. నేను ఈ మాట అనేసరికి మీకు కొద్దిగా ఆలోచన వేరేగా కలిగి ఉంటుంది. ఏమిటండి గుండె ఊపిరితిత్తులు రెస్ట్ తీసుకోవటము అనొచ్చు. అసలు గుండె ఊపిరితిత్తులు రెస్ట్ తీసుకుంటే రెస్ట్ తీసుకోవండి. అవి రెస్ట్ తీసుకుంటే అలాంటివి మీరు అంటారు, ఇక పైకి వెళ్ళిపోవటం అంటారు. తప్పు. గుండె ఊపిరితిత్తులు కూడా రెస్ట్ తీసుకున్నట్లే వాటిని నిర్మించాడు. నిమిషానికి గుండె 72 సార్లు కొట్టుకుంటుంది. ఒకసారి గుండె కొట్టుకోవడానికి పట్టే సమయం 0.8 సెకండ్స్, అంటే సెకండ్ కంటే తక్కువ భాగం. ఈ 0.8 సెకండ్స్లో గుండె లబ్ డబ్ అంటానికి పట్టే సమయం 0.4 సెకండ్స్. మరో 0.4 సెకండ్స్ రెస్ట్ తీసుకుని కానీ ఇంకోసారి లబ్ డబ్ అంటలేదు. నిమిషానికి గుండె 72 సార్లు 0.4 సెకండ్స్ చొప్పున రెస్ట్ తీసుకుంటున్నది. ఇలా ప్రతి సెకండ్కి రెస్ట్ తీసుకుంటూ 24 గంటలకి కలిపి ప్రతిసారి రెస్ట్ తీసుకుంటూ పనిచేస్తుంది. అలాగే ఊపిరితిత్తులు కూడా రెస్ట్ తీసుకుంటాయి. కానీ మనం ప్రొద్దుపోయి తింటే ఆ గుండె ఊపిరితిత్తులకి ఇంకా స్ట్రెయిన్ ఎలా పెరుగుతుందో ఒకసారి చూద్దాం. ఆ రెస్ట్ కాస్త కూడా ఎలా తగ్గుతుందో కూడా చూద్దాం. మనం పగటిపూట ఆహారాన్ని తిన్నప్పుడు ఆహారాన్ని జీర్ణం చేయడానికి రక్త ప్రసరణ కాస్త ఎక్కువ అవసరం. అలాగే ప్రాణవాయువు కూడా జీర్ణ వ్యవస్థకు 35% ఎక్కువ అవసరం. పొట్టలో భోజనం ఉన్నంతసేపు మనకు కాస్త బీపీ కూడా ఎక్కువ ఉంటుంది. ఖాళీ పొట్ట మీద బీపీకి, పొట్టలో ఆహారం ఉన్నప్పుడు చూసిన బీపీకి వ్యత్యాసం ఉంటుంది. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు గుండె కొట్టుకునే లెక్కకి, పొట్టలో భోజనం ఉన్నప్పుడు గుండె కొట్టుకునే తీరుకి స్పష్టంగా భేదం ఉంటుంది. అంటే ఎక్కువ రక్త ప్రసరణ అవసరం కాబట్టి పెంచుతుంది. ప్రకృతి ధర్మం ప్రకారం మనం పగటిపూట 12 గంటలే తినాలి. లెక్క ప్రకారం అలాగే తిన్నాం అనుకుందాం. పగటి 12 గంటలే మీ జీర్ణకోశంలో ఆహారం ఉంటుంది. చీకటి పడిన తర్వాత మీరు తినకపోతే రాత్రి 8-9 గంటలకు పూట ఖాళీ అయిపోతుంది. రాత్రి 9-10 గంటల నుంచి మీ పొట్టలో ఆహారం లేదు కాబట్టి మీ జీర్ణకోశానికి వెళ్ళవలసిన రక్తం అవసరం తగ్గిపోతుంది. ప్రాణవాయువుకు అవసరం మీ జీర్ణకోశానికి తగ్గిపోతుంది. దానితో గుండె ఊపిరితిత్తులు కూడా పగలు జీర్ణకోశం పనిచేసినప్పుడు చేయవలసిన పని తగ్గుతుంది. ఎలా అంటే గుండె నిమిషానికి 72 సార్లు పగటిపూట మనం ఖాళీగా ఉన్నప్పుడు కొట్టుకుందనుకుందాం. ఊపిరితిత్తులు నిమిషానికి 18 సార్లు కొట్టుకుంటున్నాయనుకుందాం. ఎప్పుడైతే
మీరు తిన్న ఆహారం పొట్టలో ఖాళీ అయిపోయిందో, రాత్రిపూట కంప్లీట్గా విశ్రాంతిలో మీరుంటున్నారో, ఆ సమయంలో మీ గుండె 72 సార్లు కొట్టదే, నిమిషానికి 58 సార్లు, 60 సార్లు, కొందరికి 50 సార్లు కూడా కొట్టుకునేవారు ఉంటారు. అలా 1 నిమిషానికి 12 సార్లు కనీసం రెస్ట్ తీసుకుంటున్నదే పని చేయవలసిన అవసరం లేకుండా. అలాగే 18 సార్లు పనిచేసే ఊపిరితిత్తులు రాత్రిపూట పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు, మీరు పూర్తిగా విశ్రాంతిలో ఉన్నప్పుడు నిమిషానికి 10-12 సార్లే పనిచేస్తాయి. అంటే 1 నిమిషానికి 7-8 సార్లు ఊపిరితిత్తులు రెస్ట్ తీసుకుంటున్నాయే. గుండె 1 నిమిషానికి 10-12 సార్లు రెస్ట్ తీసుకుంటున్నది. మరి ఇలా రాత్రి 10-11 గంటల నుంచి రేపు ఉదయం మళ్ళీ మనం లేచే వరకు కనీసం 7-8 గంటలు గుండె నిమిషానికి 12 సార్లు, ఊపిరితిత్తులు నిమిషానికి 6-7 సార్లు ఇలా రెస్ట్ తీసుకుంటే వాటికి ఎనర్జీ లెవెల్ ఎంత పెరుగుతుందో చూడండి. అలాగే మీరు పగటి పూటే తిరిగారు, చీకటి పడ్డాక కనీసం 9-10 వరకు తిరిగినా, రాత్రి 10 గంటల నుంచి మీరు తిరగటల్లా ఆహారం కూడా లేదు. మీరు తిరిగేటప్పుడు మీ కండాలకు రక్తం ఎక్కువ అవసరం, ప్రాణం ఎక్కువ అవసరం. మీరు తిరగకుండా పెందలకాడ రెస్ట్ తీసుకుంటే ఆ రక్తాన్ని పంప చేయవలసిన బాధ్యత గుండెకు తగ్గుతుంది, ప్రాణవాయువుని అందించిన బాధ్యత ఊపిరితిత్తులకు తగ్గుతుంది. ఇలా రాత్రిపూట రెస్ట్లో ఈ గుండె ఊపిరితిత్తులు పని తగ్గిస్తాయి. 72 సార్లు పనిచేసి రక్తాన్ని చిమ్మవలసిన గుండె రాత్రిపూట 55 సార్లు, 60 సార్లు, 62 సార్లే పనిచేసి రక్తాన్నంతా పంప్ చేసి ఆ మిగతా టైం రెస్ట్ తీసుకుని రీఛార్జ్ అవుతాయి కార్డియక్ మజిల్స్. అవి ఎనర్జీ లెవెల్ గుండెకు పెరుగుతుంది, ఊపిరితిత్తులు కూడా అంతే, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, లంగ్ రెసిస్టెన్స్ బాగా పెరుగుతుంది ఈ రెస్ట్లో. అందుకని ఈ శరీరంలో కిడ్నీలు కూడా చూసుకుంటే పగలు పనిచేసినంత ఎక్కువగా కిడ్నీలు రాత్రి వేళలో పనిచేయవు. మళ్ళీ పగటిపూట మనం తిరిగేటప్పుడు రక్త ప్రసరణ ఎక్కువగా ప్రయాణిస్తుంది, ఎంత ఎక్కువ ప్రయాణం జరుగుతుందో కిడ్నీలకు ప్రతిసారి వెళ్ళి కిడ్నీలు వడకట్టాలి. ఎప్పుడైతే రాత్రిపూట మనం కదలకుండా ఆహారం లేకుండా రెస్ట్లో ఉన్నామో రక్త ప్రసరణ తగ్గుతుంది. మైన్యూట్ క్యాపిలరీస్ అంటారు, సూక్ష్మమైన రక్తనాళాలు, అవి చాలా వరకు మూసుకుని ఉంటాయి కాబట్టి రక్త ప్రసరణ తగ్గి కిడ్నీలకు పని కూడా తగ్గుతుంది. ఇట్లా 24 గంటలు పనిచేసే అవయవాలు కూడా మనం పెందలకాడ తినడం ద్వారా అవి కూడా రాత్రికి కొన్ని గంటలు రిలాక్స్ అయి పనిచేసే పనితీరును తగ్గించుకుని మంచి బలాన్ని పుంజుకుని వాటి సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. అదే మనం ప్రొద్దుపోయి తిని తెల్లవార్లు పనిచేస్తుంటే ఇవి త్వరగా వీక్ అయిపోతాయి. 100 సంవత్సరాలు పనిచేయవలసిన గుండె 10 సంవత్సరాలు కొట్టలేదు, అందుకే 60-70 ఏళ్ళు వచ్చేసరికి వీక్ అయిపోతున్నది. 100-150 ఏళ్ళైన ప్రాణవాయువును పంపు చేయవలసిన ఊపిరితిత్తులు పంపు చేయలేక మొలబడిపోతాయి. అందుకని మనం ఎక్కువ కాలం జీవించాలన్నా, జీవించినంతకాలం పవర్ఫుల్గా జీవించాలన్నా ఈ అవయవాలకు రెస్ట్ కావాలి. రెస్ట్ బాగా రావాలంటే పెందలకాడే భోంచేయటం ఉత్తమమైన మార్గం. కానీ మీరు ఊహించని విధంగా గుండె ఊపిరితిత్తులు ఎలా రెస్ట్ తీసుకుంటున్నాయనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. BCS ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి.